అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గాడిదల పేరుతో ఓ వ్యక్తి టోకరా వేశాడు. గాడిదల పాలతో లాభాలు వస్తాయని నమ్మించాడు. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 350 మందికి టోపీ పెట్టాడు. గాడిదల పెంపకంతో భారీ లాభాలుంటాయని తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి విస్తృత ప్రచారం చేశాడు. గాడిద పాలను తానే కొంటానని ఎరవేశాడు. గాడిదల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు స్వాహా చేశాడు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ముక్కుడల్లో ఆయన డాంకీ ఫారం పెట్టాడు. గాడిద పాలలో ఔషధ గుణాలు ఉండడంతో వాటికి గిరాకీ ఎక్కువని ప్రచారం చేశాడు. లీటర్ గాడిద పాలు 1800 రూపాయలకు కొంటానని నమ్మించాడు. మేలుజాతి గాడిదలు కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయని మరికొందరికి గాలం వేశాడు. 2022-2023లో విల్లుపురంలో డాంకీ సెమినార్లు ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క గాడిదను 90,000 నుంచి 1,50,000 వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. గాడిద పాల నిల్వకు హై కెపాసిటీ ఫ్రీజర్లు అవసరమని పెంపకదారులను బురిడి కొట్టించాడు. గాడిద పాలు గంటకు మించి నిల్వ ఉండవని నమ్మించి కోట్లు గుంజేశాడు. ఫ్రీజర్ల పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి మరో 75,000 నుంచి 1,50,000 వరకు స్వాహా చేశాడు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు ఆయన వలలో చిక్కుకుని బోల్తా పడ్డారు. మొదట్లో లీటర్కు 1,600 నుంచి 1,800 వరకు చెల్లించాడు. గాడిద పాలకు గిరాకీ ఉందని భావించి చాలా మంది వాటిపై మొగ్గు చూపారు. ఏపీ నుంచి తెలంగాణకు ఈ వ్యాపారం విస్తరించడంతో ఆయన సొమ్ము చేసుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేశాడు. ఫ్రాంచైజీల పేరుతో ఒక్కొక్కరి నుంచి 500,000 రూపాయలు వసూలు చేసి టోకరా వేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ధనికుల పిల్లలు ఈ ఫ్రాంచైజీలు తీసుకుని మోసపోయారు. గాడిద పాలు సేకరించిన వ్యక్తి బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన అసలు స్వరూపం బయటపడింది. పాల నిల్వలు పెరిగిపోవడంతో ఫ్రాంచైజీలు తీసుకున్న వారు ఫోన్లు చేసినా సమాధానం లేకపోవడంతో బాధితులు నష్టపోయామని గుర్తించారు. గాడిదలను మేపలేక, పనోళ్లకు జీతాలు ఇవ్వలేక వాటిని రోడ్డుపైకి వదిలేసి లబోదివ్వమన్నారు. హై కెపాసిటీ ఫ్రీజర్లకు కరెంటు బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక మరికొందరు దిక్కులు చూస్తున్నారు. ఒక్క ఏపీలోనే 46 మంది బాధితులకు సుమారు 9 కోట్లు రావాల్సి ఉందని సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.